బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎందరికో ఆదర్శంగా నిల్చుంటున్న లక్ష్మీ గంగాధర వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉన్న ఎవరికంటే తక్కువ కాదు అన్నట్టు జీవిస్తున్నారు. ఎంతోమందికి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి అయినా అని వాళ్ళు లైఫ్ అనేది స్పాయిల్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్ ఇద్దరు భార్యాభర్తలు ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు ప్రేమగా మంచిగా జీవిస్తున్నారు, ఎంతోమందికి ఆదర్శం అవుతున్నారు. అదే ఈ వీడియో చివరి దాకా చూడండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎంతమందికి షేర్ చేస్తే అంత ప్లస్ పాయింట్ వాళ్ళకి అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇవి ఇలా లైవ్ స్టోరీ అనేది మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. మనం రోజు ఎంతో మందిని చూస్తుంటాము, ఏవో చిన్న చిన్న కారణాల వల్ల వారి వారి జీవితాలను నాశనం చేసుకుంటారు. కానీ ఏమీ లేకున్నా ప్రేమ ఉంటే చాలు, చాలా సంతోషంగా జీవించవచ్చు అనే పదానికి నిదర్శనం ఈ లక్ష్మీ గంగాధర్ల జీవితంను ఆదర్శంగా తీసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో జీవిస్తున్న లక్ష్మీ గంగాధర్లకు వీరి ప్రేమకు ప్రతిరూపం వాళ్ళ పాపహర్షిత. నా పేరు లక్ష్మి, నా భర్త పేరు గంగాధర్, మా పాప పేరు హర్షిత. అంటే పెన్షన్ డబ్బుల మీదనే గడుపుతాం, కానీ ఇక అవి సరిపోవు. ఈ స్కూల్కి వెళ్తుంది మా పాప, ఆ ఫీజులు కూడా మొత్తానికి కష్టం అంటే కష్టం. కానీ అప్పుడప్పుడు మా భర్త అదేంది చిన్న చిన్న పనులు, పెయింటింగ్ దొరికినప్పుడు పనిపోతాడు. లేదంటే నేను కూడా ఎవరైనా ఆధార్ కార్డులు, పెన్షన్ సదరం సర్టిఫికేట్లు అవి ఇవి చేపిస్తే, ఏదో ఎప్పుడన్నా ఒకసారిగా అల్లుకొని ఏమైనా డబ్బులు ఇస్తే దాన్ని బట్టి ఇల్లును మెయింటెనెన్స్ చేస్తా. అటు ఇటు అంటే కొన్ని నేను చిన్న చిన్న పనులు చేస్తా, ఇల్లు నడిపిస్తా. మరి అంటే అన్న ఫిజికలీ హ్యాండిక్యాప్, నువ్వు కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్ అక్క. మరి అంటే మీ మ్యారేజ్ అయ్యేటప్పుడు నీకు అనిపించలేదా ఆయన కూడా కొంచెం హ్యాండిక్యాప్ ఉండండి, నేను కూడా హ్యాండిక్యాప్, మాకు ప్రాబ్లం అయితే అని అట్లా మేనేజ్ ఎట్లా చేసారు? అంటే మీరు ఎట్లా ఒప్పించారు మీ ఇంట్లో కానీ అట్లా? ఏం ఒప్పేది ఏం లేదు, మా బావ ఉన్నాడు, మా మేనా బావ, ఆయన ఏం చేసిండు. నేను ఇక గల్లీలోనే ఉన్నారు కదమ్మా, ఏం కాదు, ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు అని చెప్పేసరికి నేను కూడా ఇక పాపం నాకు ఎవరున్నారు, అమ్మ నాన్నని ఆలోచించేది మా బావని ఆలోచిస్తున్నాడని ఆలోచించి 2 సంవత్సరాలు ఆపి తర్వాత మ్యారేజ్ చేసుకున్నా. ఆలోచించి చర్చి ప్రకారంగా మ్యారేజ్ చేసుకున్న మా అమ్మాయిన మామ పుస్తే మట్టెలు పెట్టిండు, మా బావ ఈయన తరపున పుస్తే మట్టెలు పెట్టిండు. ఇక చర్చిల పెళ్ళి అందరూ చర్చి ప్రకారంగా పెళ్ళైంది, మంచిగా ఉన్నాం. వీడు మళ్ళా పెళ్ళైనా సాయంత్రమే, మ్యారేజ్ అయినాక పెరికిట్లో ఉన్నాం కొన్ని రోజులు, 1 ఇయర్ ఉన్నాం.
వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇక మా సొంత ఇల్లే మాకిడు కొద్దిగా మా అత్త మామ ఉన్నారు కదా అన్నట్టు ఈడికి వచ్చినాం. ఈడికి వచ్చినాక ఇక ఇక్కడ గడుపుతున్నాం, అంతను ఇంతను బతుకు ఇక సాగుతుంది. నేను చిన్న చిన్న పనులు, నేను కూడా ఎప్పుడెప్పుడు ఎగ్జిబిషన్ల పని పోతా, ప్రైవేట్ హాస్పిటల్లలో ఏదైనా రాయడానికి చిన్న చిన్న పనులు ఎప్పుడన్నా ఒకసారి పోతే కూడా చేసుకుంటా. ఆ రోజు కైకిల్ నేను తీసుకొని వచ్చేస్తా. ఇక కొన్ని రోజులు హోటల్ పెట్టిన కరోనా టైంలో, అది ఆ కరోనా అంటే ఆ టైంలో కూడా హోటల్ తీసేసినాం. ఇక ఇప్పుడైతే మస్తు కష్టమైపోయింది. పాప చదువుతుంది, పెన్షన్ డబ్బులు కూడా సరిపోతలేదు. ఇప్పుడు మీకు పాప ఫీజు కట్టాలన్నా ఏం కట్టాలన్నా ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు? అవి సంవత్సరంలో అప్పుడు 2000, 1000, 1000 ఇట్లా 2000, 1000 ఇట్లా కట్టి ఇక సంవత్సరం దాకంటే అవి కంప్లీట్ చేసుకుంటున్నాం. అవి పరిస్థితులు, టీచర్ వాళ్ళు ఒక్కొక్కసారి పాప ఎగ్జామ్ రాయకముందే నూకేస్తాము, పంపించేస్తాము అని ఇట్లా బెదిరించినా కానీ మాట్లాడతాం. అయినా కానీ టీచర్ అట్లనో ఇట్లను కడుతున్నాం కదా టీచర్ అని మాట్లాడితే టీచర్ వాళ్ళు కూడా అర్థం చేసుకొని సరేమ్మా అని చెప్పి ఇప్పుడు ఏమంటలేరు, కడుతున్నాం, అంత నింతన కడుతున్నాం. చెప్పను నీ పర్మిషన్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? నువ్వేమనుకుంటున్నావు అంటే వర్క్ ఏం చేస్తావు నువ్వు? పెయింటింగ్ వర్క్ ఏ ఉంటుంది ఇప్పటికీ. కానీ ఇప్పుడు మధ్యలో ఏంటంటే ఇప్పుడు మధ్యలో నాకు ఇప్పుడు పెన్షన్లు ఆగిపోయినాయి. పెన్షన్లు అసలు మళ్ళీ ఒకటి పని చేయించుకుంటారు కానీ డబ్బులు ఇస్తలేరు. నా సార్ నేను చేస్తేనే కష్టం, ఇక్కడ నేను చేసేదాక వెళ్ళేది. మళ్ళీ ఒకటి ఇప్పుడు బియ్యం పోస్తారు రేషన్ షాప్లలో 60 కిలోలు 70 కిలోల సంచులు ముంచుకొని తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు ఇళ్ళలో వేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు దాకా ఇస్తారు. ఇంకా ప్రజెంట్ నువ్వు ఏమైనా గవర్నమెంట్ నుంచి నువ్వు ఏమైనా అనుకుంటున్నావా గవర్నమెంట్ నుంచి హెల్ప్? నాకు హెల్ప్ అంటే ఇక మీరే ఏమైనా సాయం చేస్తే నేను దేవుడి దయవల్ల మీ అక్కడికి వెళ్ళి నేను ఏదైనా ఒక అటెండర్ జాబ్ అయినా పర్వాలేదు, కంచి చేసుకుని బతకేది. ఇబ్బంది ఏంటంటే ఇద్దరికి జాబ్ లేదు, ఏం లేదు అంటే కష్టం. నాకు ఏంటంటే ఈ గవర్నమెంట్ తరఫున ఎవరైనా కొద్దిగా సహాయం చేయాలి. నాకైతే పర్ఫెక్ట్ డైలీ మొత్తం ఎప్పుడైనా కానీ నేను ఏదైనా చిన్న పని చేయడానికి నాకు ఇప్పించాలా గవర్నమెంట్ తరఫున. ఏదైనా ఆఫీస్లో వర్క్ చేసేటట్టు చిన్న అటెండర్ పోస్ట్ అయినా పర్వాలేదు నాకు. అంటే నువ్వు చదువుకున్నావాక ఎంత అంటే స్టడీ? 9వ తరగతి వరకు చదివినా. అన్న చదివిండు 9 దాకా చదివిండు, నేను 10 ఫెయిల్ అయినా. కానీ ఇప్పుడు ఎగ్జామ్ కూడా కట్టిన, అది ఎప్పుడు అవుతుందో తెలియదు, వచ్చేస్తుంది. 10th క్లాస్ ఓపెన్ లో కట్టిన, అది కూడా ఓకే అవుతుంది. అది దేవుడి దేవుడు గవర్నమెంట్ నుంచి మెయిన్ ఏంటంటే మీకు జాబ్ ఏదైనా ఒకటి. నాకు చిన్న జాబ్ అయినా పర్లేదు, నాకు కూర్చున్న కడ. ఈ డబుల్ బెడ్రూమ్ ఏమైనా అప్లై చేసుకున్నా? చెయ్యలేదు, ఇక గవర్నమెంట్ తరఫున వాళ్ళు చేస్తే సంతోషం. కష్టం ఉంది, ఇల్లు గడవడమే చాలా కష్టం. ఇల్లు అంతా ఉరుస్తుంది, వర్షాకాలం అయితే మొత్తం ఇల్లే నిండిపోతుంది, పండుకోవడానికి జాగుండదు, మస్తు కష్టం. ఆ రోజైతే ఫుల్ ఏడ్చినా.
అక్కడెక్కడ వండుకోవడానికి కూడా చావ లేకుండే ఆయన నీళ్ళలో తూర్చుకుంటా వండుకున్న మస్తు కష్టమైంది. ఒక ఈ మొత్తం అంటే ఉరుసుడే పెట్టింది, బట్టలు అవి పెట్టుకుంటూ తూర్చేసి మస్తు కష్టమైంది. ఇక మాకు పండుకోవడానికే జాగ లేకుండే. ఇప్పటికి కూడా ఈ ఇల్లు మంచిగా లేదు, చూడడానికి మంచిగా అనిపిస్తుంది కానీ మంచిగా లేదు. చూశారు కదండి లక్ష్మీ గంగాధర్ లైఫ్ స్టైల్ ఎలా ఉందో. మీరు ఎవరైనా అలా హెల్ప్ చేయాలనిపిస్తే కింద నేను ఫోన్పే బార్కోడ్ ఇంకా ఫోన్ నంబర్ ఇస్తున్నాను, అలా తోచినంతా మీరు హెల్ప్ చేయండి, అలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.